వైఎస్ఆర్సీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 7 స్థానాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలను అయితే మార్పు చేసింది. అందులో ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి మొదటి నుంచి అనుకున్న విధంగానే ఆ మాజీ మంత్రివర్యులు అలాగే మాజీ ఎంపీ తోట నరసింహ గారికి ఈ జగ్గంపేట సీట్ అయితే ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానం కనబడుతుంది. ప్రస్తుతం తోట నరసింహ గారు మాజీ మంత్రివర్యులు మరియు విషయాలు మాట్లాడదాం సార్. చెప్పండి, ఎంత చివరికి మా మొదటి నుంచి అనుకున్న విధంగానే జగ్గంపేట టికెట్ మీకు కన్ఫర్మ్ చేసింది, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? తప్పనిసరిగా ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం విశ్వాసంతో మరి నాకు ఈ యొక్క జగ్గంపేట నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్గా ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది రాత్రి. మరి చాలా ఆనందం ఎంచేదంటే మా నియోజకవర్గ ప్రజలు మరి ఎన్నో సంవత్సరాలుగా మరి నా యొక్క రాక కోసం నా యొక్క మరి ఆరోగ్యం కోసం కూడా చాలా ఆందోళన పడడం జరిగింది. ఆ రకంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి నా మీద అభిమానాన్ని ఈరోజు గుర్తించి నాకు ఈ యొక్క కేటాయింపు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఆయన నమ్మకాన్ని నేను ఏ రకంగానూ కూడా అమ్ము చేయకుండా రేపు జరగబోయేటువంటి 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించడం జరుగుతుంది. మరి ఆయనకి ఈరోజు నాకు భగవంతుడు దేవుడు మరి పునర్జన్మిస్తే మరొకసారి పునర్జన్మిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పునర్జన్మ ఇచ్చినటువంటి అవకాశం మరి ఆ రకంగా ఆయన చేశారు. తప్పనిసరిగా ఆయన నా మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకానికి విశ్వాసానికి తప్పనిసరిగా నేను మరి రేపు జరిగే ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటివరకు 4.5 సంవత్సరాల క్రితం నుంచి కూడా నియోజకవర్గ అభివృద్ధిలో వైసీపీ పార్టీతో కలిసేసి ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఇటువంటి టైంలో అసంతృప్తిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పటాపురం కావచ్చు, అలాగే జగ్గంపేట కావచ్చు, ప్రతిపడ కావచ్చు, వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో వైసీపీ పార్టీకి ఎటువంటి ఇబ్బంది అయినా ఉండే అవకాశం ఉందంట? ఏ రకంగానే ఉంటుందండి, ఏ రకమైన అసంతృప్తి ఉన్నా ఈరోజు పార్టీ విధానాలు ఉంటాయి. పార్టీలో చేర్పులు మార్పులు అనేది సహజంగా జరుగుతుంది, ఏ పార్టీ అయినా సరే ఏ రాష్ట్రంలోనే సరే. మరి అందులోనే ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ కానీ కొన్ని సర్వేలు చేయించడం జరిగింది. మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మన గెలుపు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారినే రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దాని మీద ప్రకటన వ్యూహంతో వెళ్తారు. ఆ రకంగానే మరి ఏదైతే ముఖ్యమంత్రి గారిని 175కి 175 స్థానాలు గెలుస్తామనేటువంటి ఒక రకమైనటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నారో దాన్ని మరి నిలబెట్టుకోవాలంటే సరైన అభ్యర్థులను కూడా కొన్ని చోట్ల ఎంపిక చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఎంతేదంటే 5 సంవత్సరాల్లోనే పరిపాలించారు కొంతమంది శాసనసభ్యులుగా. మరి ఈరోజు కొన్ని ఏదైనా లోటుపాట్లు కానీ ప్రజల్లో ఏ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి, ప్రజల్లో ఏ రకమైనటువంటి వారి పట్ల మరి ఏ రకంగా ఉంది అన్నది తెలుసుకోవడం కోసమే సర్వేలు చేయించారు. ఆ సర్వేల ఆధారంగానే కొన్ని చెరుపులు మార్పులు చేశారు. ఆ రకంగానే జగ్గంపేటలో కూడా జరిగింది. ఈరోజు మీరు అన్నట్టు 3 నియోజకవర్గాల్లో కూడా తీసుకుంటే ఈరోజు ఇప్పుడే కాసేపటి క్రితమే పోగొండ క్రితం ముఖ్యమంత్రి గారు కాకినాడ వచ్చారు, నేను కూడా కలుసుకోవడం జరిగింది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం కూడా నేను చేశాను. ఆయన కూడా చాలా మరి ఆనందం వ్యక్తం చేశారు నాకు ఇచ్చినందుకు. మరి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఇప్పుడే. మరి మాతో పాటుగా ఇంకా చాలామంది వచ్చారు. అలాగే మీరు అన్నట్టుగా పిఠాపురం మరి ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెండున్ ధరబాబు గారు ఆయన కూడా వచ్చారు ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి. అలాగే పర్వత ప్రసాద్ గారు కొత్తపూడి నియోజకవర్గం శాసనసభ్యులు ఆయన కూడా వచ్చారు. జగ్గంపేట శాసనసభ్యులు రాలేదు. మరి వారిద్దరూ వచ్చారు పార్టీ మీద ఉన్న నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విశ్వాసంతో పత్తిపాడు కానీ పిఠాపురం నుంచి శాసనసభ్యులిద్దరు కూడా ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడం కూడా జరిగింది. ఆ రకంగా మరి పార్టీ పట్ల విధేయత వారిద్దరు కూడా కనిపించారు. మరి ఈరోజు జగ్గంపేట పరంగా ఏ రకమైనది కనపడలేదు అక్కడ. మరి అయినా సరే మరి ఆయన ఇదే పార్టీలో కొనసాగితే తప్పనిసరిగా నేను కూడా కలడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యుల్ని మా రేపు జరిగే ఎన్నికల్లో సహకరించి అందరూ కలిసి పనిచేద్దాం. జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపొందడానికి మనందరూ కృషి చేయాలని నేను కోరడం కూడా జరుగుతుంది. మరి ఆయన యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందాం కూడా, దాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. మనం ఏ రకంగా అయినా సరే నేను ఈ నియోజకవర్గంలో చాలా ఎలక్షన్లు చేశాను. మరి 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గాను, ఎంపీగా నెగ్గాను, అలాగే రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అనేక ఎన్నికలు చేసినటువంటి అనుభవం ఉంది నాకు. రాజకీయాలు ఏ రకంగా చేయాలో తెలుసు నాకు, ఎలక్షన్ ఏ రకంగా చేయాలన్నది కూడా తెలుసు నాకు. ఆ రకంగా ముందుకెళ్తాం. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కార్డర్ కానీ కార్యకర్తలు కానీ మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి బడుగు బలహీన వర్గాలు వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా నమ్మకం విశ్వాసంతో ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో రేపు జరిగే ఎన్నికల్లో మేము సునాయాసంగా జగ్గంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నెగ్గడం జరుగుతుంది. ఇప్పుడు చంటిబాబు వర్గం అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అయితే రాజీనామా చేసిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆయన కూడా టీడీపీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతుంది. మొన్నే పవన్ కళ్యాణ్ కూడా కలిశారంటూ ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో వైసీపీకి నియోజకవర్గంలో ఏమైనా మైనస్ అవకాశం ఉందంట? వైసీపీకి ఎవరి పరంగా ఏ రకంగా ఉండదండి. వారు ఈరోజు పదవులు చేస్తూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా చేస్తూ ఉన్నారు. వారు సొంతంగా చేసే పదవులు కాదు.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల వల్ల ప్రజలందరూ కూడా మన లోకల్ బాడీస్లో ప్రతి ఒక్కరిని నెగ్గించారు. వారు ఎవరో గొప్పవాడో చిన్నవాడో పెద్దవాడని చూడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎవరైతే వెళ్ళారో వారందరినీ కూడా నెగ్గించారు ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా. అలాగే జగన్పేటలో కూడా నెగ్గించారు. ఆ రకంగానే నెగ్గారు తప్ప వారు సొంత ఎజెండాతో సొంత సొంతంగా ఉన్నటువంటి కేడర్తో నెగ్గినటువంటి వారు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్నటువంటి ఒక మంచి రకమైనటువంటి గుర్తింపు వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా నెగ్గారు. ఒక ఎంపీటీసీగా కానీ జడ్పీటీసీగా కానీ నెగ్గడం జరిగింది తప్ప ఇంకో రకంగా కాదు. మరి వారందరూ పార్టీకి సంబంధించినటువంటి వారు పార్టీకి విధేయత ఉండాలని చూపించుకోవాల్సిన అవసరం కూడా వారి మీద ఉంది. పార్టీ మ్యాండేట్తో నెగ్గారు కాబట్టి సో ఆ రకంగా చూపించుకుంటే వారికి భవిష్యత్తు ఉంటుంది. మరి వారు ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో మాకు మాత్రం తెలియదు. మన కొంతమంది రాజీనామా చేశారన్నారు. మరి వారు ఏ ఉద్దేశంతో చేశారో మాకు కూడా తెలియదు. ఎప్పుడో 10 రోజుల క్రితం 15 రోజుల క్రితం రాజీనామాలు చేస్తారు వాళ్ళు. ఎందుకు చేశారో, మరి ఆవేశంతో చేస్తారో, ఎందుకు చేశారో కూడా తెలియదు. వాళ్ళు చేస్తే చేస్తే వేళ ఎప్పుడు చేయాలా నిజంగా? మరి ఒక రకమైనటువంటి రాజకీయంగా వెళ్ళాలి చేయాలి అనుకుంటే మాత్రం నేను రాత్రి మా ప్రకటించారు కాబట్టి ఈరోజు చేయాలి. ఇంకా 15 రోజుల క్రితం చేస్తారు, ఎందుకు చేశారో అర్థం అవుతుంది. మాకు అధికారికంగా ప్రకటన చేయలేదు కదా. నాకు నేను కూడా లోకల్ ఎమ్మెల్యే గారి మీద ఏమైనా ఇబ్బందులు చేస్తారో ఏంటో నాకు తెలియదు. మా మీద ఇబ్బందిగా ఉన్నాకే నా పేరు రాత్రి ప్రకటించారు. అప్పుడు దాకా నా పేరు లేదు కదా, అధికారికంగా రాత్రి ప్రకటించారు. సో మరి ఏ వల్ల చేశారో, ఎందుకు వల్ల చేశారో నాకు మాత్రం తెలీదు. తప్పనిసరిగా ఎవరైతే పార్టీలో ఉంటారో వారందరినీ కలుపుకునే మేళనానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 10 రోజుల క్రితం కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, జ్యోతుల నెహ్రూ గారు కూడా భారీగా వైసీపీ చేరికలు ఉంటాయి 6వ తేదీన బస్సుల్లో వెళ్తున్నా అంటూ కామెంట్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి పరిణామాలు ఎలా ఉండబోతుంది అంటారు? అది చేరికలు మార్పులు అన్నది ప్రతి ఎలక్షన్ ముందు ప్రతి పార్టీలోకి ఉంటాయి. ఈరోజు టీడీపీ నుంచి మా దగ్గర కూడా వస్తారు. నాతో చాలామంది ఉన్నారు అందులో కాంటాక్ట్ చేసేవారు. వారికి మేము పెడతాం, చెక్ పెడతాం. ఇంచేదంటే త్వరలోనే రాత్రి నా పేరు అనౌన్స్ అయింది కాబట్టి మీరు చూద్దరి అని రేపటి నుంచి టీడీపీలో వారి దగ్గర ఉన్నవారు కండువ తీసేసి మా వైఎస్ఆర్ పార్టీ కండువ వేసుకోవడానికి చాలామంది సన్నద్ధంగా ఉన్నారు. వారందరితో మేము సంప్రదింపులు చేస్తాం. మేము సరైన టైంలో సరైన నిర్ణయం నేను తీసుకుంటాను. ఆ రకంగానే జరుగుతుంది. అంతేగాని ఏదో ఆ ఊళ్ళో ఒకటి జాయిన్ అయితే కూడా వచ్చిన కార్యకర్తలందరికీ కండువలు వేసేసి వాళ్ళందరూ పార్టీ పెద్దలు అనుకుంటే మాత్రం కాదు. వైఎస్ఆర్ పార్టీ ఎవడో ఒకటి వెళ్ళాడు సపోజ్ వాళ్ళు కూడా కార్యకర్తలు ఉంటారు. మామూలుగా వెళ్ళిన కార్యకర్తలు 20 మంది 30 మంది వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం కార్యకర్తలే. వాళ్ళు కూడా కండువలు వేసేసి ఫోటోలు దించేస్తున్నారు, ఎంతమంది జాయిన్ అయిపోయారని. అటువంటిది మేము ఆ జమ్మిక్కులు చేయం. ఈరోజు తెలుగుదేశం నుంచి కూడా తెలుగుదేశం పూర్వం నాతో పనిచేసిన వాళ్ళే ఉన్నారు చాలామంది. వారందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అవన్నీ సరైన టైంలో మేము కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, నియోజకవర్గ పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తున్న పరిస్థితి, అలాగే ముఖ్యంగా కాకినాడ పైన ఎక్కువ ఫోకస్ పెట్టినగా పవన్ కళ్యాణ్ కూడా ఒక పరిస్థితి కనబడుతుంది. గత 1 రోజుల క్రితం ఇక్కడ పర్యటించడం, అలాగే రేపు ఎల్లుండిలో మరి పర్యటన ఉండే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే నియోజకవర్గాల్లో కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారన్నారు, దాన్ని ఎలా చూడాలి? పెడితే పెట్టుకోండి, దానికి ఇబ్బంది ఏమైనా. ఎన్నికలప్పుడు ఎవరైనా ఫోకస్లు పెట్టుకుంటారు, ఎవరైనా తిరగడం జరుగుతుంది, ప్రతి పార్టీ వాళ్ళు చేస్తారు. కానీ ఈ కాకినాడ నియోజకవర్గ కాకినాడ జిల్లాలో మాత్రం 7 సెగ్మెంట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది, పార్లమెంటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ రకమైనటువంటి వాళ్ళు ఈ రకం చేసినా రాజకీయ జిమ్మికులు చేసినా ఏ రకం చేసినా కాకినాడ పార్లమెంటులో ప్రజలందరూ కూడా ఒక చైతన్యవంతమైన వారు. ఎక్కువ శాతం మెట్ట ప్రాంతాల వారు. ఆ మెట్ట ప్రాంతాల వారు సరైన నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు కూడా. ఆ రకంగానే జరుగుతుంది. ఏదో ఇక్కడ ఏదో కార్పొరేట్ స్థాయిలో రాజకీయాలు జరగవు. ఇక్కడ కార్పొరేట్ స్థాయి నుంచి వచ్చేసి ఢిల్లీ నుంచి వచ్చేసి ఇక్కడ నిలబడిపోతాం చేసేస్తామంటే కుదరతాం. ఈ మెట్ట ప్రాంతం ఇదంతా కూడా కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పరంగా ప్రజలు సేవ చేసేటువంటి కుటుంబాలు ఉన్నాయి. వారందరి యొక్క దాన్ని చూసుకునే చేస్తారు. ఇక్కడ ఆ రకంగా తీసుకుంటే రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పార్లమెంట్లో ఈ తూర్పు కాకినాడ జిల్లాలో మా 7 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుంది. పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ పార్టీ దొరుకుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎప్పటి నుంచి ప్రజా సంగ్రామంలోకి ఎప్పటి నుంచి వెళ్ళబోతున్నారు? డెఫినెట్గా ఈ రోజు నుంచి వెళ్తాం. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా జగన్పేట వెళ్తున్నాం. అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాసేపటి క్రితం పెన్షన్లు ఇస్తున్నారు. ఆ పెన్షన్లు అన్నీ కూడా కొత్త ఇన్ఛార్జీలతో ఇవ్వాలన్నది విధానం ఒకటి ప్రకటించారు. అది దాని పరంగా కూడా మేము మా కార్యకర్తలు మా నాయకులు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో నాకు కూడా వారందరూ కూడా అధికారులతో కూర్చొని దాన్ని ఒక షెడ్యూల్ తయారు చేసుకుని మా పరంగా కూడా కాన్షియన్స్ అంతా కూడా షెడ్యూల్ టైంలో విత్ ఇన్ దిల్లీ టైంలో అవన్నీ కూడా పెన్షన్ కొత్త పెన్షన్ 3000 రూపాయలది ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది.
చూస్తున్నా ఇది ప్రజాసంగ్రామంలోకి అయితే నేటి నుంచి అయితే అందుబాటులో ప్రజలకు ఉంటా అంటున్నారు. ఇప్పుడు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి 3,000 పెన్షన్ ఏదైందో అది అందరూ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజల మధ్యకి వెళ్తూ కృషి చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చూసుకుంటే మనకి ఆరోగ్యం ఇచ్చిందంత భగవంతుడైతే మళ్ళీ రాజకీయ భవిష్యత్తు మళ్ళీ పునర్భవిష్యత్తు ఇచ్చిందనేటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే మేమంతా కూడా రుణపడి ఉంటాము. మొదటి నుంచి కూడా 2019లో కావచ్చు, అలాగే ఇప్పుడు కూడా ఆయన వెంట ఉండు మేము నడుస్తూ మళ్ళీ మమ్మల్ని గుర్తించి మళ్ళీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యతలు అప్పగించినందుకు రాబోయే ఎన్నికల్లో జగ్గంపేట నియోజకవర్గానికి అయితే వైఎస్ఆర్సీపీ ఎవరున్నా లేకపోయినా సరే అక్కడ జెండా ఎగిరే విధంగా కృషి చేస్తామంటూ మాజీ మంత్రివర్యులు అలాగే మాజీ ఎంపీ తోట నరసింహ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రామతో ప్రకాష్, ఆర్టీవీ కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.